అంటే అందం గురించి మాట్లాడుతూ ఆడపిల్ల అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు ఆడపిల్లలు కొడతారంటారు కదా. పడతారంటే. సో యా, మరి వీళ్ళ నాన్నగారు ఎన్ని అబద్ధాలు చెప్పారో రియల్ గా కదా. ఓ ఇంత అందంగా కొట్టిందంటే అంతే కదండి. సో యా, కృతి వాళ్ళ నాన్నగారు అబద్ధాలు చెప్తే ఇంత అందంగా పడుతుంది, మటన్ చేస్తుంటారు. ఓ, మీ డాడ్ కూడా ఏమన్నా అలాంటిదేం లేదు కదా హిస్టరీ. ఓకే, బట్ ఎస్, ఈ ఫిలిం లో విజయ్ సేతుపతి గారు మీ ఫాదర్. మామూలుగా ప్రతి సినిమాలో ప్రతి నాయకుడు కథానాయకుడు అంటారు కదా, లైక్ హీరో విలన్ ఉంటారు కదా. హీరో విలన్ ఆపోజిట్ లో హీరో నుంచి ఉంటూ ఉంటాడు, హీరో ఆపోజిట్ లో విలన్ నుంచి ఉంటారు. ఈ సినిమాలో ఎక్కువగా మీరు విలన్ ఆపోజిట్ లో మీరు నుంచి ఉన్నారు. అండ్ అండ్ దట్ టు అది ఇంట్లో విలన్, అంతేకాకుండా ఇండస్ట్రీలో పెద్ద యాక్టర్ కూడా. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బట్ యాక్చువల్లీ మీరు సినిమా చూసిన తర్వాత విలన్ లా లేదు, ఒక నార్మల్ డాడ్ లానే ఉన్నారు. జస్ట్ ఇట్స్ లైక్ యా, డాడీకి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు. డాడ్ లో ప్రేమించే నాన్న పాటు కోపం వస్తే ఎలా ఉంటుంది కూతురు మీద. కానీ ఆయనతో యాక్ట్ చేయడమే ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ, దట్ టు ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ టైం ఫస్ట్ డే సెట్కి వచ్చేటప్పుడు కొంచెం భయం వేసింది, బికాజ్ హీ సచ్ అ బిగ్ యాక్టర్ అండ్ ఐ నీడ్ టు పర్ఫార్మ్ అ బిగ్ సీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. అది మీరు ఆయన ముందు ఎక్స్ప్రెస్ చేశారు నాకు కొంచెం భయం వేసింది సార్ అని, ఆయన ఏమైనా టెక్నిక్స్ చెప్పడం జరిగిందా? లేదు, బట్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ టు ద సెట్ హీ వాజ్ సో నైస్ అండ్ హీ వాజ్ సో హెల్ప్ఫుల్ దాట్ ఇట్ ఆల్ వెంట్ అవే, లైక్ ఇట్ ఫేడెడ్ అవుట్ కంప్లీట్లీ అండ్ ఐ కుడ్ లైక్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సీన్. రైట్, హీ ఈస్ దాట్ నైస్. రైట్, సో